బీజేపీ జాతీయ నాయకులు దివంగత నేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం పెద్దొడ్డి గ్రామంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అర్ణ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం దగ్గర మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డికే అర్ణ మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా 15 రోజుల పాటు వివిధ గ్రామాలలో మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఎక్కడికి వెళ్లినా మాస్కులు తప్పక ధరించాలని అన్నారు. అంతకు ముందు డికే అర్ణకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికి గజమాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, రామాంజనేయులు, మండల వెంకటరాములు, పెద్దపల్లి రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక్కటి ఉండడానికి కోసం పోరాటం చేసి చనిపోయినటువంటి గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. మనం స్వతంత్రం సాధించినటువంటి గొప్ప వ్యక్తులు, వారు కూడా చాలా ముఖ్యులు. వారి జ్ఞాపకార్థం నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన యొక్క వర్ధంతి నాడు, బలిదాన దివస్ అంటే ఆయన దేశం కోసం ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తుంచుకుంటూ ఆయన జన్మదినం జూలై 6వ తారీఖు వరకు ఈ 15 రోజులు కూడా ప్రతి ఊర్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మనము చేపట్టాలి. అసలు ప్రతి గ్రామంలో కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమం చేయాలి. ఎక్కడెక్కడ చెట్టు నాటడానికి అవకాశం ఉందో అక్కడ ప్రతి ఒక్క ఊర్లో ఆ చెట్టు నాటి పోయినా మాస్కులు లేకుండా ఎక్కడ పోకూడదు. చుట్టాలు దగ్గర ఉన్న పోవాల్సి వస్తుంది, పోతాం తప్పు అన్ని తప్పించుకోలేము, కొన్ని దగ్గర పోవాల్సి వస్తుంది కాబట్టి అవన్నీ మనం పాటించుకుంటూ పోతే ఇబ్బంది లేదు కాబట్టి ఆ రకంగా అందరూ కూడా జాగ్రత్తలు వహించాలి. మనం మళ్ళీ 3వ దశ కరోనా కూడా రెండవ ఫేజ్ అయిపోయింది. మళ్ళీ కూడా ఈరోజు కరోనా మహారాష్ట్రలో ఎక్కడో ఇంకా వేరే రాష్ట్రాల్లో అక్కడక్కడ ఒక 10-15 కేసులు ప్రారంభమైనాయని చెప్తున్నారు. అది ఎప్పుడు ఎక్కడ దాకా విస్తరిస్తుందో మనం చెప్పలేము కాబట్టి మన జాగ్రత్త మనం అందరం కూడా ఉండాల్సిందే. కాబట్టి మీ అందరు కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోండి. 18 ఏళ్ళు పైబడిన వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళి అందరూ మీరు ఆధార్ కార్డు తీసుకెళ్లి వ్యాక్సినేషన్ సెంటర్లలో వ్యాక్సినేషన్ వేయించుకోండి.